हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल। वीडियो वच्चेसी हैप्पी हैप्पी बिस्किट्स तो केक एला प्रिपेयर चेसुकोवालो सिंपल गा चूपिंचबोतुन्नानु। ई केक प्रिपेयर चेसुकोवडानिकि ओवन अवसरं लेदु, अलागे एग् अवसरं लेदु, बटर अलांटिवि कूडा अवसरं लेदंडि। जस्ट हैप्पी हैप्पी बिस्किट्स उंटे सिंपल गा ई विधंगा केक नि प्रिपेयर चेसुकोवच्चु। इला हैप्पी हैप्पी बिस्किट्स नि अयिते तीसुकुन्नानु नेनु। 5 रूपीस वि 10 बिस्किट्स तीसुकुन्नानंडि। ओकवेळ 10 रूपीस अयिते 5 बिस्किट्स अयिते सरिपोतुंदि। ई विधंगा बिस्किट्स अन्नि ओपन चेसुकोनि ओक बौल् लो वेसुकुन्नानु। తర్వాత ఈ బిస్కెట్స్ అన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి। సో నేను చూపించబోయే విధంగా కేక్ని కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా తొందరగా అవుతుందండి, ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ విధంగా మిక్సీ గిన్నెలో బిస్కెట్స్ అన్నీ వేసుకొని 1 స్పూన్ షుగర్ని వేసుకోవాలి, తర్వాత మిక్సీకి పట్టుకోవాలి। సో చూడండి ఫ్రెండ్స్, నేను ఈ విధంగా మెత్తగా మిక్సీకి పట్టుకున్నాను। ఇక్కడ వచ్చేసి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, తర్వాత వేరే బౌల్లోకి ఆ పౌడర్ని తీసేసుకోవాలి। సో ఈ విధంగా నేను 2 టైమ్స్ అయితే మిక్సీకి పట్టాను బిస్కెట్స్ మొత్తాన్ని। నెక్స్ట్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది, బిస్కెట్ పౌడర్। ఈ పౌడర్ వచ్చేసి ఎంత మెత్తగా ఉంటే అంత స్మూత్గా వస్తుంది కేక్। సో చాలా మెత్తగా మిక్సీకి పట్టుకోండి। తర్వాత ఈ కేక్లోకి అయితే నేను ఒక ఈనో ప్యాకెట్ని ఉపయోగిస్తున్నాను। సో ఈనో ప్యాకెట్ని ఉపయోగించడం వల్ల కేక్ చాలా ఫ్లఫీగా వస్తుందండి, చాలా బాగుంటుంది। సో ఈ విధంగా ఈనో ప్యాకెట్ని కట్ చేసుకొని ఒకటి అయితే వేసుకున్నాను। ఇలా మొత్తం ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి, తర్వాత కాచి చల్లార్చిన పాలని వేసుకుంటూ కలుపుకోవాలి। పాలను ఒకసారే వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్మూత్గా కలుపుకోవాలి। తర్వాత మా చిన్న అబ్బాయి 3-4 డేస్ నుంచి కేక్ చేయి మమ్మీ, కేక్ చేయి మమ్మీ అని రోజు అడుగుతున్నాడు। సో అలాగే ఊరు నుంచి మా అల్లుడు కూడా వచ్చాడండి, వాడిది బర్త్డే ఉంది ఈరోజు, సో వాడి కోసం కూడా అన్నట్లుగా ఈరోజు అయితే కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను। ఈ విధంగా బ్యాటర్ని చాలా స్మూత్గా కలుపుకోవాలి, తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ని పెట్టుకోవాలి। ఇలా కుక్కర్ని పెట్టుకున్న తర్వాత దాంట్లో సాల్ట్ను వేసుకోవాలి। ఇక్కడ వచ్చేసి ఓవెన్ లేని వాళ్ళు ఈ విధంగా స్టవ్ పైన చేసుకోవచ్చండి, తర్వాత మూత పెట్టేసి 10 మినిట్స్ వేడి చేసుకోవాలి కుక్కర్ని। ఈలోపు బాగా కలుపుకోవాలి బ్యాటర్ని, అయితే ఎంత స్మూత్గా కలుపుకుంటే కేక్ అంత బాగా వస్తుంది। సో బాగా మిక్స్ చేసుకోండి, ఇంకోటి ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోండి కేక్ బ్యాటర్ని। తర్వాత ఇలాంటి కేక్ బౌల్ని ఒకటిని తీసుకోండి, ఒకవేళ కేక్ బౌల్ లేకపోయినా పర్వాలేదు, మీ ఇంట్లో ఉన్న ఏదైనా చిన్న బౌల్ని తీసుకొని దాంట్లో కాస్త ఆయిల్ వేసుకొని బౌల్కి మొత్తం అప్లై చేసుకోండి। సో చూసారు కదండి, ఈ విధంగా బౌల్కి మొత్తం ఆయిల్ని అప్లై చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని అయితే ఈ బౌల్లో వేసుకోవాలి। ఈ విధంగా కేక్ బ్యాటర్ని కేక్ బౌల్లో వేసుకోవాలి, బయట నుంచి కేక్స్ తెచ్చుకోకుండా అప్పటికప్పుడు ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి సింపుల్గా। ఎక్కువ ఐటమ్స్ కూడా పట్టవు ఈ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి। ఈ విధంగా వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా బౌల్ని ఒకసారి అలా టచ్ చేయాలి, ఏమన్నా హోల్స్ అలా ఉన్నా పోతాయి కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి। సో చూడండి, ఈ విధంగా రెడీ అయిన తర్వాత దీన్ని మనం వేడి చేసుకున్న కుక్కర్లో పెట్టుకోవాలి, ఒక బౌల్ వేసుకొని దానిపైన పెట్టుకోవాలి। ఈ విధంగా పెట్టేసి మూత పెట్టేసుకొని 30 మినిట్స్ కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో। సో చూడండి ఫ్రెండ్స్, 30 మినిట్స్ తర్వాత కేక్ని చూపిస్తున్నాను। ఈ విధంగా కేక్ అయితే రెడీ అయిపోయింది, కేక్ మనకి టోటల్గా ఉడికిందో లేదా ఇలా ఒక నైఫ్ తీసుకొని అలా కుచ్చి చూస్తే తెలుస్తుంది, అలా నైఫ్కి ఏమీ అంటుకోలేదంటే కేక్ అయితే ఉడికిపోయినట్లు। తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కేక్ ఈ విధంగా వేసుకున్నామంటే సరిపోతుంది, చాలా బాగా వచ్చేసింది కేక్ కూడా చూడండి ఈ విధంగా వచ్చింది। నేను ఈ కేక్స్ని ప్రిపేర్ చేయడం 2 టైమ్స్ అండి, ఆల్రెడీ ఇదివరకు ఒకసారి కేక్ని ప్రిపేర్ చేశాను, బాగానే వచ్చింది। నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ చేశాను, బాగా వస్తుందో లేదో అనుకొని ప్రిపేర్ చేశాను, బట్ పర్వాలేదు బాగానే వచ్చింది। అప్పుడు ఎగ్ కేక్ని ప్రిపేర్ చేశాను, బట్ ఇప్పుడైతే ఎగ్లెస్ కేక్ని చేశాను, చాలా బాగా వచ్చింది, టేస్ట్ అయితే బాగుందండి। సో ఇలా మీరు కూడా ట్రై చేయండి।